ఓకే, నమస్కారం నారాయణరావు సార్, ఎలా ఉన్నారు సార్? సార్ ఒక్కసారి మీ పూర్తి వివరాలు మీరు ఏం చేశారు? నేను యాక్చువల్గా మేనేజ్మెంట్లో ఎంబీఏ చేశానండి. చేసిన తర్వాత ఒక 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి నా సొంతంగా చేసుకోవాలి. అయితే ఈ ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పి మా నాన్నగారికి నేను ఇంత ముందు కూడా చెప్పున్నాను. మా నాన్నగారు ఏం చెప్పారంటే, తినటం కోసమే అయితే కనుక, తిని బ్రతకడం కోసమే అయితే కనుక ఇంత ఏం అవసరం లేదు. మనం ఒకళ్ళకి 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పారండి. ఇప్పుడు నేను ఈ రోజుని ఇలా ఉంటున్నాను అంటే, నేను ముందుగా కొంతమందికి ఇది చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. దాంట్లో ఎస్పెషల్లీ మా గురువుగారులు ముళ్ళపూడి నరేంద్రనాథ్ గారు, ఆడుసుమిలి మధుసూదన్ రావు గారు, అలాగే చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు, విజయరామరాజు గారు, వీళ్ళందరూ బాగా నాలెడ్జ్ఫుల్ పీపుల్ అండి. వీళ్ళందరూ కూడా నన్ను చాలా దిగి అన్ని విషయాల్లోని నాకు చాలా చెప్పడం జరిగింది. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వీళ్ళు చాలా చెప్పారు సార్. అది మా తాతగారు మా నాన్నగారు కూడా పశువుల్ని వ్యవసాయదార కుటుంబం కాబట్టి మేము దాంట్లోనే కంటిన్యూ అవ్వాలి అనేది చెప్తూ ఉండండి. మా నాన్నగారు ఏమన్నా అడిగారంటే, మనం తింటాం ఉంటాం అన్నది సస్టైనబిలిటీ అని ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ రోజు మా నాన్నగారు చెప్పారండి. అంటే వే బ్యాక్ ఇన్ 1996లో మా నాన్నగారు, నేను బాంబేలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, హీ టోల్డ్ మీ సస్టైనబిలిటీ ఆఫ్ ద విలేజెస్, ఊళ్ళు ముసలి అయిపోతున్నాయిరా, ఊళ్ళో నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు, ఊళ్ళో ఉండి పని ఏదన్నా ఉంటే, నువ్వు చదువుకున్నావు కదా, చదువుకున్న దానికి ఇక్కడ ఏదన్నా చేయగలిగితే బాగుంటుంది అని చెప్పడం జరిగిందండి. అయితే ఆయన చెప్పిన దాని మీద నేను ఎక్కడో పాత పుస్తకాల్లో ఏం చదివానంటే, గ్రామాలు స్వయం పోషకాలండి. మన భారతదేశంలో గ్రామాలు స్వయం పోషకాలు. అయితే అన్ఫార్చునేట్లీ కొన్ని టాపిక్స్ ఇప్పుడు మాట్లాడటానికి వీలుండదు, కానీ ఒక గ్రామంలో అందరూ ఒక యూనిట్ కింద, వేరే వాళ్ళు ఎవరితోటి సంబంధం ఉండేది కాదు. ఆ గ్రామం వాళ్లే పండించుకునేవారు, వాళ్లే బట్టలు నేసుకునేవారు, వాళ్ళు అందరూ ఉండేవారు, అందరూ హ్యాపీగా బ్రతికేవారు. గ్రామాలు స్వయం పోషకాలు అన్న దానికి కొద్దిగా చేస్తే, ఈ స్వయం పోషకత్వంలో పశువులు అనేవి మెయిన్ పాత్ర. అయితే అందరూనండి, ఇంకొక చిన్న మాట అవసరం, ఇది అవసరం కాదు కానీ చెప్తున్నాను. వ్యవసాయం అనేది ఎలాగ వచ్చిందంటే అండి, మీరు ఒక వ్యవసాయదారుణ్ణి అంటే ఒక రైతుని మీరు ఏం చేస్తున్నారు అంటే, బాగా పాతకాలంలో తెలుగులో పూర్తిగా వ్యవస్థకు సాయం చేస్తున్నాడు. వ్యవస్థ అంటే సొసైటీ, తెలుగులో వ్యవస్థ అంటే ఇన్స్టిట్యూషన్, ఒక గ్రామం అనే ఒక ఇన్స్టిట్యూషన్కి ఆయన సాయం చేసేవాడు. అది వ్యవస్థకు సాయం, వ్యవస్థకు సాయం వల్ల వ్యవసాయం అయిపోయింది అని నా అభిప్రాయం. ఇప్పుడు దాకా ఈ భావం చాలామందికి తెలియదండి. ఏంటండి, వ్యవసాయం కింద అది మారిపోయింది, అందుకే వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు అంటారు. వ్యవసాయం అనేది వ్యవస్థను నిలబెట్టేది, కానీ ఉన్న వ్యవస్థ వ్యవసాయాన్ని నిలబెట్టదు. ఆ విషయం రైతులు అందరూ మర్చిపోతూ ఉంటారు. మర్చిపోయి మాకు ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా, ఎలా వచ్చినా, వీటన్నిటికి నిలబడాలి అంటే వ్యవసాయమే మూలాధారం. అంతే, ఎందుకంటే 1000 కంప్యూటర్లో 1000 సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ వచ్చినా కానీ 2 తిండి గింజలు రావు. ఇది విషయం అండి. ఇంకా ఇప్పుడు ఇక్కడికి వచ్చేపాటికి, వ్యవసాయం అన్నది భూమిని పంట పండించాలి. అయితే ఇప్పుడు భూమిలో నుంచి మనం తీసుకుంటున్నప్పుడు భూమికి ఏదో ఒకటి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ఈ విషయం మీద చూస్తే మనకి పశువులు ఆధారం. ఇప్పుడు వ్యవస్థకి ఎలాగైతే రైతు ఆధారమో, రైతుకు భూమి ఆధారం, భూమికి పశు ఆధారం. భూమిలో పండించిన గడ్డి ఘాసం మనిషి తినలేడు, పశువులు తింటాయి.
తిని దాని ఒంట్లో ఉన్న బ్యాక్టీరియాని వీటిని అన్నాటిని మళ్ళీ ఇది ఇస్తుంది. అయితే తర్వాత ఈ విషయం గుర్తు చేయండి, బ్రీడ్స్ విషయంలో నేను ఎక్కడ ఏ ఏరియాకి బ్రీడ్స్ ఎందుకు అలాగ ఫామ్ అయినాయి అన్న దాని మీద ఒక చిన్న మాట చెప్తాను సార్. యా అయితే ఇప్పుడు పశువులు అనే పాటికి ఈరోజు రేపు చాలా ఎక్కువ డిస్కషన్స్ దేని మీద జరుగుతాయి అంటే ఏటిని ఏ పశువులు పాలు ఎక్కువ ఇస్తాయి, పాలు పాలు పాలు, కానీ ఏ పశువులు కూడా పాలు లిమిటెడ్గానే ఇస్తాయి, ఎక్కువ ఇవ్వవు. ఇది అమెరికన్ ఇండస్ట్రియలైజేషన్ సిస్టంలో ఏంటంటే ఎక్కువ పెట్టాలి ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు 100 ఆవులు ఉండేవి ఇంతకుముందు ఒక రైతుకి, 100 ఆవులు ఆ చేలో మేత అంటే 100 ఆవులు చిన్న రైతులైనా 10 ఆవులు ఉండేవి, అవి ఇక మేత తినేవి, చేలో వేసిన గడ్డి తినేవి, ఒక లీటర్ పాలే ఇచ్చేవి, అవి ఎక్కువ పాలు ఇచ్చేవి కాదు, లీటర్ లీటర్నర ఇచ్చేవి. మీరు 1912-14 సమయాల్లో చూస్తే, ఏది అమెరికాలో ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అవ్వకముందు చూస్తే, ఆరు యూరోప్లో ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిన కొత్త రోజుల్లో చూస్తే అక్కడ ఏముంది, నథింగ్. ఈ రోజున మనం గొప్పగా చెప్పుకునే 10,000 లీటర్లు ఇస్తున్నాయి, 15,000 లీటర్లు ఇస్తున్నాయి అని హెచ్ఎఫ్స్ కూడా ఇది మన ఆవుల కన్నా తక్కువ ఇచ్చేవి. ఓకే, మన ఆవుల కన్నా తక్కువ పాలు ఇచ్చేవండి, రికార్డ్స్ ఉన్నాయి, నేను నా సొంతంగా చెప్పట్లేదు, రికార్డ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడకు వచ్చేపాటికి వాతావరణ పరిస్థితులను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి ఎక్కడైతే బీడు భూములు ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఆవులు బాగా డెవలప్ అయినాయి. ఎక్కడైతే పూర్తిగా తిండి గింజలు పండించలేని ప్రదేశాలు అంటే రాజస్థాను, సెమీ ఎరిడ్ ఏరియాస్ అండి, వర్షాభావంతో ఉండే ఏరియాస్, అక్కడ ఆవులు ఎక్కువ ఉన్నాయి. అంటే వ్యవస్థకి ఇది ఒక స్తంభంలాగా ఎలా ఫామ్ అయింది అంటే అక్కడ మనకి మనిషికి కావలసిన మాంసకృతులు ఆవు పాల ద్వారా వస్తాయి, ఆవు పాలు ద్వారా వస్తాయి. ఆ ఎండకి ఆటికి గేదెలు తట్టుకోలేవు. అలాగే ఇక్కడికి వచ్చేపాటికి మనం ఇది ఇది డెల్టా ప్రాంతాల్లోకి వచ్చేపాటికి ఈ డెల్టా ప్రాంతాల్లో వ్యవసాయం ఎక్కువగా జరుగుద్ది కాబట్టి మందలు ఉండవు, ఆవు మందలు ఉండవు, తక్కువ ఉంటాయి. సో జనాభా పెరిగింది, జనాభా పెరిగితే అవసరాలు పెరిగినాయి, అవసరాలు పెరిగినప్పుడు యాక్చువల్గా ఈ జాతుల గొడవ వచ్చింది. ఇంతకుముందు బాగా పురాతన కాలంలో జాతులు లేవు, ఎవరికి కావలసిన ఆవు ఏ ఏరియా సస్టైన్ అయ్యేదాన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనకి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వీటిని బాగా క్లాసిఫై చేశారు. ఇప్పుడు మీరు పాత బాగా అంటే రోషప్ప నాయుడు గారు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు బాగా ఓల్డ్ పీపుల్ దే ఆర్ నో మోర్ మీరు అడిగితే వాళ్ళు ఏమంటారంటే పడమట ఆవులు అంటారు. ఒంగోలుని మీరు ఇప్పుడు కూడా కర్నూలు జిల్లాలో కొన్ని ప్లేసుల్లో, కర్నూలు కడప ఏరియాల్లో కొన్ని జిల్లాల్లోకి వెళ్తే పడమట ఆవులు అంటారు. ఓకే, పడమట అంటే ఎక్కడండి? వాళ్ళ ఊరికి పడమట, వాళ్ళ జిల్లాకి, ప్రాంతానికి. ఆహా, ప్రాంతానికే పడమట. పడమట అంటే మన ప్రాంతం ఏది? మన ప్రాంతానికి పడమర ఏది? రాజస్థాను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను ఇదంతా మన దేశానికి పడమర ప్రాంతం, పశ్చిమ ప్రాంతం. పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే ఆవులు కాబట్టి పడమటావులు, పడమటావులు అనేవారు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మన వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన సంపద ఒంగోలు జాతి సంపద, బ్రెజిల్ వాళ్ళు తీసుకెళ్ళి అనుకున్నటువంటి పాకిస్తాన్ సంపద అంటారా, పశ్చిమ ప్రాంతం? అసలు పాకిస్తాన్ ఇక్కడ మన భారతదేశంలో, పాకిస్తాన్ అనేది చాలా రీసెంట్ ఇదండి, అంతా 70 దానికి అంతే. అలాగనుకుంటే కనుక బలూచిస్తాన్, పాకిస్తాన్కి ఏమీ లేదు, పాకిస్తాన్ అనేది లేదు, పంజాబ్. అవును, పంజాబు, ఇటు బలూచిస్తాను, ఇటు రాజ్పుటానా అంతే. ఇప్పుడు మన ఒంగోలుకి, తార్పార్కర్కి బీజాలు మొత్తం అక్కడే. ఓకే, ఏది బలూచిస్తాన్, బలూచిస్తాన్ అనే ప్రదేశం నుంచి ఇటు వచ్చేవి. ఓకే, ఆవులన్నీ ఏది మేపుకుంటా మేపుకుంటా మందల మందల కింద క్యాటిల్ రూట్స్ అంటారు. ఓకే, వాటిని అంటే ప్యాస్టరలిస్టులు వచ్చే దారి.
ఎక్కడికి వచ్చే యమునా తీరానికి వచ్చేవే. ఇది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి భాగ్నారి అనేది ఒక హిందూ ట్రైబ్ పేరు. అంటే ఇప్పుడు హిందూస్, అప్పుడు వాళ్ళే ఉండేవారు కాబట్టి వాళ్ళు భాగ్నారి అనేవారు. ఓకే. భాగ్నారి క్యాటిల్ అన్నవి సేమ్ డిట్టో ఒంగోల్లో ఉంటాయి, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాయి. ఓకే. ఆ క్యాటిల్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మందల మందల కింద సింధు ప్రాంతంకి వచ్చి సింధు పైబడి, సింధు పైబడి నుంచి నెమ్మదిగా మాల్వాలోకి ఎంటర్ అయ్యి, అంటే మాల్వా ప్రాంతం, మాల్వా కిందకు వచ్చేపాటికి ఆంధ్ర ప్రాంతమే. ఓకే. ఇప్పుడు మహారాష్ట్ర అది వచ్చింది, కానీ రెండో శతాబ్దం నాటికి చూస్తే మీరు బలూచిస్తాన్ నుంచి అది ఎంత వస్తే మాల్వా, మాల్వా కింద ఆంధ్ర, మహారాష్ట్ర కూడా. అంటే ఇది మనం మంచి మన బాలకృష్ణ గారు సినిమా తీశారు కదండి, గౌతమిపుత్ర శాతకర్ణి. మరి గౌతమిపుత్ర శాతకర్ణి ఇక్కడ రాజధాని ఇక్కడ కానీ ఆయన అక్కడ దెబ్బలాడాడు. గుజరాత్ ఏరియాలో దెబ్బలాడారు. మీరు రెండవ శతాబ్దంలో మ్యాప్స్ చూసారనుకోండి, జస్ట్ మాల్వా కింద ఇది కుషాన్ ఎంపైర్ అంటారు కదండి, కనిష్కుడిది. ఆ ఎంపైర్ కింద మాల్వా ఉంటుంది, మాల్వా కింద ఇది. ఆ పైకి వెళ్తే మగధ్. ఓకే. మగధ మనల్ని ఆంధ్రభృత్యులు అనేవారు. అంటే మనం మగధకి సామంతుల కింద ఉండేవాళ్ళం. ఓకే. మహారాష్ట్ర మహారధీస్, ఆ తర్వాత మహారాష్ట్ర అది డెవలప్ అయింది. అంటే మరట్వాడది మా శివాజీ గారు వచ్చిన తర్వాత మహారాష్ట్ర వెంట ఇంటూ హయ్యర్ ప్లేసెస్. దే ఆర్ వెరీ బిగ్ ఫైటర్ క్లాన్స్ కాబట్టి.